నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ని చూద్దాం. మహారాష్ట్రలో దుశ్చర్యకు పాల్పడ్డ మావోయిస్టులు గడ్చిరోలి ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనుల కోసం తీసుకొచ్చిన వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు. కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి కన్నుమూత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీవై రెడ్డి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో పెద్ద తుఫానుగా మారిన వాయుగుండం విశాఖపట్టణానికి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఫని తుఫాను. యాదాద్రి జిల్లాలోని బొమ్మల రామారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి, 1 పరిస్థితి విషమం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జెడ్పీటీసీ ఎంపీటీసీ ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న మల్లు భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా మోహనా బ్లాక్ దేపగూడ గ్రామ సమీప అడవుల్లో మావోయిస్టులు సంచారం ఉందన్న ముందస్తు సమాచారంపై నిన్నటి నుంచి తనిఖీలు నిర్వహించిన పోలీసులకు ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో 2 ల్యాండ్ మైన్లు లభ్యమయ్యాయి. వాటిని వెంటనే నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్న గజపతి పోలీసులు. బ్లాస్టింగ్ మెషిన్ అండి, బ్లాస్టింగ్ మెషిన్ డెటనేటర్ విత్ గాడి అంటే కీ జిన్సడా ఉపరే వచ్చి కూడా మేడం సేమని నష్ట ను హ్యాపన్ సేడా దే జన ప్రైమ్ హిన్ టైమ్ హిన్ దేనా ది పవర్ చూస్తున్నా టెక్నేటర్ వచ్చి మేడం టెక్నేటర్ వచ్చి పవర్ చూస్తున్నా పవర్ చూస్తున్నా తో లైఫ్ నైట్ ఉంటే మహారాష్ట్రలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గడ్చిరోలి ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనుల కోసం తీసుకొచ్చిన వాహనాలకు నిప్పు పెట్టారు. దాదాపూర్ పరిధిలోని కురకేదా తాలూకాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం పెను తుఫానుగా మారి విశాఖపట్నానికి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తున్నాయి. సముద్రం 15 మీటర్ల ముందుకు వచ్చి తీరం కోతకు గురవుతుంది. ప్రస్తుతం 6 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. ఫోని తుఫాన్తో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో భారీ ఈదురుగాలితో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా అధికారులు లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. Cherry.
చందనస్వామి నిజ రూపదర్శన శుభ ఘడియలు రానే వస్తున్నాయి. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం తొలి గంధం చెక్క అర్ఘదీత వేడుక సంప్రదాయంగా జరిగింది. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ బేడా మండపంలో తొలి చందనం చెక్క అరగదీసే ప్రక్రియకు అర్చకులు శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు చందనం చెక్కను వెండి పల్లెంలో ఉంచి బేడా మండపం ప్రదక్షిణం చేశారు. అనంతరం స్వామి సన్నిధిలో చెక్కను ఉంచి అర్ఘదీతను నిర్వహించారు. చందనపు చెక్కల్ని పూజలు నిర్వహించి తొలు గంధపు చెక్కను ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు అరగదీశారు. తొలి రోజు సిబ్బంది అరగదీసిన 23 కిలోల గంధాన్ని ఆలయ భండాగారంలో భద్రపరిచారు. ఏడాదంతా ఒళ్లంతా కళ్ళు చేసుకుని స్వామి నిజరూప దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఈ నెల 7న జరిగే స్వామివారి నిజరూప దర్శన కోసం ఇప్పటి నుంచే ఆలయానికి చేరుకొని స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మిక చింతను ఆస్వాదిస్తున్నారు. దళారుల దురాఘతాల్ని ఎదురిస్తూ ఉద్యమ పోరాటంతో సాధించుకున్న కార్మికుల హక్కులని చాటి చెబుతూ ఏటా నిర్వహించుకునే కార్మిక దినోత్సవం విశాఖలో ఘనంగా జరిగింది. మేడే సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ సిఐటియు ప్రధాన పరిపాలనా భవనం ఎదుట మేడే కవాతు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేడే స్ఫూర్తితో కార్మిక వర్గ అనుకూల రాజ్య నిర్మాణానికై కృషి చేయాలని రాష్ట్ర సిఐటియు అధ్యక్షుడు నరసింగరావు పిలుపునిచ్చారు. కార్మిక వర్గం అనుభవిస్తున్న హక్కులు కార్మిక చట్టాలు ప్రభుత్వాలు యాజమాన్యాలు కల్పించడం లేదని అన్నారు. ఈ దేశంలో కార్మిక రాజ్య సాధన కోసం పాటుపడుతున్న పార్టీలు సంస్థలు పక్షాన కార్మికులు ప్రజలు ఎన్నికల్లో నిలబడితేనే కార్మికుల జీవితాల్లో మార్పు వస్తుందని అన్నారు. ఇంకా మనం అత్యున్నతంగా అందరికంటే ముందుండాల్సినటువంటి మన వ్యవసాయం మీద ఆధారపడున్నాం. ఇక్కడ రసాయనిక ఎరువులు అంటే ఏమిటో మనకు తెలియదు, విద్యుత్ అంటే ఏమిటో తెలియదు, అలాగే అన్య పెన్సిలిన్ లాంటి ప్రాణ రక్షణ మందులు అంటే ఏమిటో మనకు తెలియనటువంటి కాలంలో ప్రభుత్వ రంగం ఏర్పడటం వల్ల స్త్రీలు అనేటువంటి ఏర్పడటం వల్ల మౌలిక రంగం అనేటువంటి అభివృద్ధి అవడానికి పూర్తడింది. కానీ ఈరోజు వీటన్నిటిని కూడా ప్రైవేట్ వారి కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. ఇటీవల ఇప్పుడు గత 5 ఏళ్ళు కూడా బీజేపీ ప్రభుత్వం మరింత వేగంగా ప్రయత్నం చేసింది. మన ప్రశాంత గారు ఏ ప్రభుత్వ రంగాన్ని కూడా నిలబెట్టుకోవడం కాపాడుకోవడం అనేది అర్థమవుతుంది. అందుకని ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి ఎక్కడైతే ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం అనేటువంటి చేస్తా ఉన్నారు. 10 రెట్లు రూపాయ ముందుని 10 రూపాయలకి ఈరోజు అమ్ముకుంటా ఉన్నారు. కర్తవ్యం అలాగే పర్మనెంట్ కార్మికులను తగ్గించి కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ వ్యవస్థ. కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి 68 సంవత్సరాలు కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ వంజరా హిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. హృద్రోగ కిడ్నీ సంబంధమైన సమస్యలతో 3 ఏప్రిల్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో మంగళవారం రాత్రి కన్ను మూశారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఎస్పీవై రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం సమయంలోనే ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో కుటుంబ సభ్యులు బంజ్రా హిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఎస్పీవై రెడ్డి ఈరోజు ప్రాణాలు విడిచారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శాంతి కమిటీ అధ్యక్షులు సభ్యులతో రంజాన్ మాసం ప్రారంభం అవుతున్నందున సౌకర్యాల గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. శాంతి కమిటీ షేక్ సంషోద్దీన్ మోసిన్ రషీద్ రషీద్ కొల్లూరి చంద్ర షేక్ బత్తుల రవి ఇచ్చోడ తహసీల్దార్ లోకేశ్వర్ స్థానిక సిఐ శ్రీనివాస్ మండల అభివృద్ధి అధికారి రామ్ ప్రసాద్ ఎస్ఐ పుల్లయ్య తదితరులు ఉన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించి ర్యాలీ నిర్వహించారు. సిఐటియు సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి ఎల్ఎం మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్మికుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదని ఆయన విమర్శించారు. శ్రామికుల శ్రమ దోపిడికి పాల్పడుతున్న పరిశ్రమలు యజమాన్యాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు. యాదాద్రి జిల్లాలోని బొమ్మల రామారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసరెడ్డిపల్లిలో కారు బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య 4కి చేరింది. హైదరాబాద్ చెంపాపేటకు చెందిన 5 విద్యార్థులు మంగళవారం రాత్రి ఓ వేడుకకు హాజరయ్యారు. అనంతరం నగరానికి తిరిగి వస్తూ ఉండగా మైసరెడ్డిపల్లి వద్దకు రాగానే కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్ఫూర్తి 22 సంవత్సరాలు, ప్రణీత 22 సంవత్సరాలు, చైతన్య 23 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందగా వినీత్ రెడ్డి 23 సంవత్సరాలు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మానేష్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం సేవించి కారు నడపడమే కాకుండా అతి వేగం కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మైసరెడ్డి గ్రామ శివారులో బొమ్మల రామారం నుంచి నాగనేని పల్లి వెళ్లే మార్గంలో మూలమలుపు దగ్గర హోండా ఆక్టన్స్ కార్ అదుపు తప్పి రోడ్డు పక్కన పడినట్లు పోలీసులు నిర్ధారించారు. విద్యార్థులంతా ఇబ్రహీంపట్నం శ్రీ హిందూ కళాశాలకు చెందినవారు. వీరంతా బొమ్మల రామారంలోని పెట్రోల్ బంక్ ఆవరణలో ఉన్న ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో జరిగిన పార్టీలో పాల్గొన్నారు. ఇక్కడ చూడు ఒకసారి మనం స్టీరింగ్ వచ్చి బయట పడ్డవరా. లేడీస్ బాడీ మెరుచు
రంగారెడ్డి జిల్లా ఆమనగల్, కర్తల్, తలకొండపల్లి మండలాలకు జరిగే మూడవ విడత జిల్లా పరిషత్ ఎన్నికలకు రెండవ రోజు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు నామినేషన్ సెంటర్ల వరకు చేరుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ నామినేషన్ పత్రాల్ని సమర్పించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రచారంలో భాగంగా సెల్ఫీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి మాలతి హరిప్రియ పార్టీ ఫిరాయించినందుకు ఆమెపై అందరం కలిసి కేసులు పెట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రసంగించారు. మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు మాట్లాడుతూ 23 మంది ఇంటర్ విద్యార్థులు బలిగొన్న చీమ కుట్టినట్టు కూడా లేదా కేసీఆర్ ప్రభుత్వానికి అని అన్నారు. వచ్చేది యూపీఏ ప్రభుత్వం అని, 2 లక్షల రుణమాఫీ, ప్రతి అకౌంట్లో 6,000 రూపాయలు ఇస్తారని, బయ్యారం పెద్ద చెరువు నిర్మాణం, బయ్యారం స్టీల్ ప్లాంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేయిస్తామని హామీ ఇచ్చారు. హామీలు నెరవేర్చుకుంటామని ప్రసంగించారు. పూర్వకాలం నుంచి కూడా కాంగ్రెస్ అంటే అభిమానంతోనే కాంగ్రెస్లో మాత్రమే నిరంతరంగా కృషి చేస్తూ ఉన్నారు. నేను కూడా రుద్రారం నా సొంత ఊరు. మా డాడీ, మా నాన్నగారు వచ్చేసి మా మామయ్యకి బామ్మర్జీ అవుతారు. సో నాకు, నేను డెంటిస్ట్గా చదివింది కూడా అందరికీ సేవ చేయాలని. ఆ సేవ She's a cheater. 72,000 మందిని మోసం చేసి ఈ వేసిన ఓటుకు భిన్నంగా 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి మోసం చేసి 3 నెలల్లోనే పార్టీ మారి టీఆర్ఎస్ పార్టీలో పోయింది. కాబట్టి ఈ 72,000 మందికి సంబంధించిన కాంగ్రెస్ ఓటర్లు నేను ఎక్కడ పోయినా ఒకటే అడుగుతా ఉన్నారు, ఈ అమ్మాయి మీద చీటింగ్ కేసు పెట్టాలి, మేము పోలీస్ స్టేషన్లో కేసులు పెడతాం, కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉండాలని చెప్తాము. ఎస్, కాంగ్రెస్ శాసనసభ పక్షం 24 గంటలు మీకు అండగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, మోసం చేసిన శాసనసభ్యురాలపైన కేసు పెట్టాలి. నియోజకవర్గంలో ఇవాళ ఈ బస్సు యాత్ర ముఖ్యంగా కారణం ఏంటంటే, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎలక్షన్ ఒక భాగమైతే ముఖ్యంగా
ఈ ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీ కలవడం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఓర్వలేక కేసీఆర్ గారు కొనుక్కోవడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గౌరవనీయ రాహుల్ గాంధీ గారు మొన్న ఒక సెడ్యూల్ ఇచ్చారు. ఆ సెడ్యూల్ ఏంటంటే 2 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని. పక్క 4 రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత చేసిన ఘనత యూపీఐ మన రాహుల్ గాంధీ గారిది. మొన్నటికి మొన్న 4 రాష్ట్రాలు గెలిచిన తర్వాత విద్యార్థులు అమ్మాయిలు అక్కలు చెల్లెలు ఇవాళ 23 మంది చనిపోతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు పేపర్ చూస్తున్నారా? ఇలా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? చీమ కుట్టట్లేదు. దున్నపోతు మీద నీళ్లు పోస్తే చీమ కుట్టట్లేదు. 23 మంది చనిపోయిన తర్వాత ఇవాళ ఎంతమంది సఫర్ అవుతున్నారు? దాదాపుగా 4 లక్షల మంది కుటుంబాలు సఫర్ అవుతున్నారు. ఒక బిడ్డ, ఒక చెల్లె, ఒక తల్లి చనిపోతే ఏ విధంగా వాళ్ళ కుటుంబాలు బాధపడుతుందో అది మీడియా సోదరులకు గమనించవలసిన అవసరం ఉంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా? అసలు ప్రజలు ఉన్నారా లేదా? ఆయన ఒక్కడే ముఖ్యమంత్రి ఉన్నాడా ఈ రాష్ట్రాల్లో అనేది ఒక ఆలోచించిన విషయం మన అందరి పైన ఉంది. కాబట్టి దయచేసి మన సిఆర్పి నాయకుడు గారు మాట్లాడతారని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహారాష్ట్రలో దుశ్చర్యకు పాల్పడ్డ మావోయిస్టులు గడ్చిరోలి ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనుల కోసం తీసుకొచ్చిన వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు. కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి కన్నుమూత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీవై రెడ్డి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో పెను తుఫానుగా మారిన వాయుగుండం విశాఖపట్టణానికి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఫణి తుఫాను. యాదాద్రి జిల్లాలోని బొమ్మల రామారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి, 1 పరిస్థితి విషమం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జెడ్పీటీసీ ఎంపీటీసీ ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న మల్లు భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎన్ఎస్టీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.